అండి నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మకు ప్రేమతో మీసేసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి స్పెషల్ ఈరోజు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టాపిక్ ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆ టాపిక్ చెప్పే ముందు లైక్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయకపోతే నేను చేసిన ప్రతి వీడియో మీకు రాదు, సరేనా? అలా చూసినట్టయితే ప్రతి ఛానల్ అనేది మీకు వచ్చింది, నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు వచ్చేస్తుంది. చూసి ఎంజాయ్ చేసేయండి. ప్రతి ఒక్క యూస్ఫుల్ అయిన వీడియోస్ అన్నీ నేను మీకు పెడుతూ ఉంటాను. అండ్ ఈ వీడియో చూసే ముందు ఇవన్నీ చేసేయండి. అండ్ చూసిన తర్వాత కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో అది నిజంగా. ఇది ఈజీగా ఉంటుంది, భిన్న తొందరగా మీకు తెలుస్తుంది దానివల్ల యూజ్ ఏంటి ఏంటి అని. బాధపడుతున్నారు చాలామంది, ఈ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పుడే వైట్ హెయిర్స్ రావడం కానీ ఎందుకు ఇలా వస్తుంది? పెద్దవాళ్ళకే వస్తుంది కానీ ఏజ్ పిల్లలకంతా చిన్నప్పటి నుండినే, చిన్నప్పుడు అంటే కొంత ఏజ్ వచ్చేదాకా, ఏజ్ వచ్చినప్పటి నుండి వైట్ హెయిర్స్ అనేది వస్తుంది. గిల్టీగా బాధేస్తారు కదా, చూడు నాకు ఇప్పుడు వచ్చేసింది, అందరికీ ఎలా ఉంది? వాళ్ళు బాధపడతారు కదా, చాలామంది బాధపడుతూ ఉంటారు ఆ వైట్ హెయిర్స్ రావడం వల్ల, చాలా అంటే చాలా. సో ఆ వైట్ హెయిర్స్ పోవడం కోసం నేను ఇప్పుడు మీకోసం ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను. ఆ టిప్ కనుక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితం అనేది మీకు దొరుకుతుంది. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది మీకు. ట్రిప్ ఏంటంటే ఏం లేదండి, చిన్నది, మీకు పక్కనే దొరుకుతాయి, విలేజెస్లో అయితే దొరుకుతాయి. చూడండి, దొరుకుతుంది, కంపల్సరీ దొరుకుతుంది, యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. ఏంటంటే ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఉసిరికాయలు తెలుసు కదా అందరికీ, తెలిసే ఉంటుంది మీకు అందరికీ, మాకంటే బాగా మీకే ఎక్కువ తెలిసి ఉండేది ఉసిరికాయలు అంటే ఏంటి అని. ఉసిరికాయలు ఉంటాయి కదా, దాన్ని కొట్టి దాంతో రసం వస్తుంది కదండి, కొడితే దాంతో రసం వస్తుంది కదా, అది మీరు రోజు దాంతో ఏమి కలపాల్సిన అవసరం లేదు, ఏమీ దాంతో వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఉసిరికాయలు కొట్టిన రసం కానీ మీరు తలకు కానీ అప్లై, వైట్ హెయిర్స్ ఉంది కదా, వైట్ హెయిర్స్ ఉన్న దగ్గర అది కనుక అప్లై చేస్తే మీకు వైట్ హెయిర్స్ అనేది రాదు, ఇంకెప్పుడు రాదు. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితం అనేది మీరే తెలుస్తుంది కదా, వస్తుందా రాదా అని మళ్ళీ మీకే తెలుస్తుంది. ఆ ఉసిరికాయల్లో వచ్చే రసాన్ని మీరు అప్లై చేసినట్టయితే నిజంగా వైట్ హెయిర్స్ అనేది కన్ఫామ్ వెళ్ళిపోతుంది. చూడండి, అలా ఒక కొన్ని రోజులు చేయండి. ఒక కొన్ని రోజులు అంటే ఒక 10-20 డేస్ అలా చేసినట్టయితే మీకు వెళ్ళిపోవచ్చు, ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు, అది వెళ్ళిపోతుంది అంతే. ట్రై చేసి చూడండి, చాలామంది బాధపడుతున్నారు పిల్లలు. పేరెంట్స్ చూసినట్టయితే వాళ్ళకి కొంచెం చెప్పి వాళ్ళకి ఇది అప్లై చేయించండి. మీరు బాధపడుతుండ్రు, చూడండి నా పిల్లలకి ఇలా, నా పిల్లలకి ఇలా ఉంది వైట్ హెయిర్స్ అని బాధపడుతుంటారు కదా మీరు కూడా. పైకి చెప్పలేకపోయినా పైకి తనకి ధైర్యం చెప్తున్నా లోపల అనుకుంటారు కదా, ఫీలింగ్ అనేది ఉంటుంది కదా వైట్ హెయిర్స్ ఉంది. సో పెద్దవాళ్ళకి వస్తుంది, ఇప్పుడు నా చిన్నవాళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి అది యూజ్ చేసినట్టయితే కన్ఫర్మ్ మీకు వైట్ హెయిర్స్ అనేది వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఈ ట్రిప్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఖచ్చితంగా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ఈ టిప్ని అయితే మీరు యూజ్ చేసేయండి, ట్రై చేసేయండి, ఖచ్చితంగా ఫలితాన్ని అయితే సక్సెస్ని అయితే సాధించేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్, ఉంటా నెక్స్ట్ ఎపిసోడ్కి. మళ్ళీ నేను మేము